அறியும் செந்தியை தழுவி அச்சுதன் என்னும் மேவேவாள் எரியும் தன் காற்றை தழுவி என்னுடைய கோவில்தல் எல்லும் வெறிகொள் துழாய் மலர்நாரும் வீணையுடன் யாட்டியேன் பெற்ற செறிவளை முன்கை சிறுமான் செய்கின்றதென் கண்ணுக்கொன்றே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம். வகுடாபரணம் வந்தே ஜகதாபரணம் முனிம் யஸ்ருதேருத்தரம் பாகம் சக்கரே திராவிட பாஷையா. பிரிய பகவதோத்தமுலாரா, பகவத் விஷயமனைட்டுவண்டி திருவாய்மொழிலோ ஏழு தசகாலு தல்லி செப்பே அக்கட தசகாலுகா உண்டுன்னாய். நாலகவ சதகம்லோ ரெண்டவ தசகம் அனேதி தாய் பாசுரங்கா, அலாகே ஈ நாலகவ தசகம் கூட இக்கட தாய் பாசுரங்கா அமரி உன்னாய். ஈநாடு திருவாய்மொழிலோ நாலகவ சதகம்லோ நாலகவ தசகம்லோ மூடவ பாசுரான்னி அனுசந்தானம் சேசுக்குண்டுன்னாம். அரியும் செந்தியை தழுவி அச்சுதனென்னும் மெய்வேவாள் எரியும் தன் காத்தை தழுவி என்னுடை கோவிந்தனென்னும் வெறிகள் துழாய் மலர்னாரும் வினையுடை ஆட்டியேன் பெத்த செறிவள முன்கை சிறுமான் செய்கின்னதன் கண்ணுக்கொன்னே. தல்லி தன யொக்க குமார்த்தె யొక్క அவஸ்தను ఈ ప్రకారంగా తెలియజేస్తూ నామ సంకీర్తనం ఏదైతే ఉందో ఆ నామ సంకీర్తనం యొక్క ప్రభావాన్ని కూడా తెలియజేస్తూ ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు చేస్తూ తన కుమార్తె ఉన్నది అని తాయి అంటే ఆ తల్లి తెలియజేస్తున్నది. ఈ పాసురం యొక్క సామాన్యార్థాన్ని మనం తెలుసుకుంటాం. అరియుం శం తీయై తళువి, అరియుం అనేటువంటి శబ్దానికి అందరిచేత దాహకత్వ స్వభావం అంటే అందరిచేత కూడా దాహక స్వభావంగా ఏదైతే తెలియబడుచున్నదో అంటే దహించును అని అందరిచేత ఎరుంగబడినటువంటి శం తీయై తళివి. శం అంటే ఎర్రని, తీయై అగ్నిని, ఎర్రని జ్వలించుచున్న అగ్నిని నిర్భయంగా తళువి ఆలింగనం చేసుకుని కౌగులించుకుని అచ్యుతన్ ఎండ్రుం మెయ్వేవాళ్ అచ్యుత అంటే నచ్యుత ఎన్నటికీ కూడా ఆశ్రితులను ఎవడైతే విడవడో అతణ్ణి నా స్వామి అనుచు కొంచెమయ్యా కూడా బాధపడకుండా కనిపిస్తుంది అటువంటి మెయ్వేవాళ్. ఎరియుం తన్ కాత్తై తళువి, ఇక్కడ అగ్నిని చెప్పిన తర్వాత తర్వాత వాయు. ఎరియుం తన్ కాత్తై తళువి అంటే బాగా వీచుచున్నటువంటి విసురుచున్నటువంటి కాత్తై, అది కూడా ఎటువంటి కాత్తు అంటే తన్ కాత్తై తళివి చల్లని వాయువు ఏదైతే ఉందో ఆ గాలిని ప్రణయీ, గాలిని ప్రణయీ అని కౌగలించుకొని అంటే ప్రణయిత్వ గుణం కలవాడుగా భావించుకొని కాత్తై తళువి ఎన్నుడై గోవిందనైన నా స్వామి నా కృష్ణుడు దూడలపై ప్రేమ కలిగినటువంటి నా సర్వేశ్వరుడు అని చెప్పుచూ ఆవిడ కౌగులించుకుంటుంది. ఎరియంతన్ కాత్తై తళువి ఎన్నుడై గోవిందన్ ఎండ్రుం ఈ ప్రకారంగా చెప్పుచు వెరిహొల్ తుళాయ్ మలర్నారుం అంటే పరిమళించుచున్నటువంటి తులసి ఏదైతే ఉందో తులసీదళం వలే ఈమె యొక్క శరీరం కూడా పరిమళిస్తూ ఉన్నదట. అంటే ఆ తులసి యొక్క పరిమళాన్ని పొందినటువంటి శరీరాన్ని కలిగినటువంటి నా కుమార్తె వెరిహల్ తుడాయి మలర్నారుం. కానీ వినయుడై ఆట్టియేన్ పెత్త, నేను ఎటువంటి దాని స్వామి అంటే వినయుడై ఘోర పాపాలని చేసినటువంటి దానిని పాపిష్ఠురాలైనటువంటి నేను కనినదై వినయుడై ఆట్టియేన్ పెత్త,
కనినదై శరీవడ మున్కైచ్చిరుమార్. ఇప్పుడు ఎలా ఉన్నదంటే విశ్లేష దుఃఖంతో ఆవిడ యొక్క గాజులు చేతిరుండి జారుతూ ఉన్నాయి. కనుక జారుచున్నటువంటి గాజుల గల ఆవిడ శరీవడై మున్కై చిరుమాన్, మున్కై అలా ముందు నుంచి అలా వెళుతూ ఉన్నాయి. శిరుమాన్ చిన్న లేడీ పిల్లవలే ఉన్నటువంటి అటువంటి స్వభావం కలిగినటువంటి శైహిండ్రదు ఆవిడ ఏం చేస్తుందో తెలియటం లేదు. ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు చేస్తున్నది కనుక ఎన్ కండుగుండే నా నేత్రములకు ఒక్కటిగా కనిపిస్తున్నదా కాదా అంటే అనేకంగా కనిపిస్తున్నది. ఎప్పుడు ఏమి చేయినో నాకు తెలియటం లేదు. అన్నీ అగమ్య గోచరములుగా ఉన్నవి అని ఒక తల్లి పరాంకుశ నాయకు యొక్క స్వభావాన్ని తెలియజేస్తున్నది. ఇది ఒక అద్భుతమైనటువంటి పాసురం, అనేక వృత్తాంతాన్ని తెలియజేసే పాసురం, భగవద్భక్తి గల వారి యొక్క స్వాభావికమైనటువంటి స్వరూపాన్ని తెలియజేసేటువంటి పాసురంగా ఇది అమరి ఉన్నది. మొట్టమొదటగా అరియుం శంతియై తళువి అచ్చుదనెన్నం మెయ్వేవాళ్. ఇక్కడ జ్వలించుచున్నటువంటి అగ్నిని ఎవరైనా పోయి తాకుతారా? ఆ అగ్ని దహించదా? అక్కడ తాకితే అగ్ని కాలుస్తుందని తెలియదా? కానీ ఆ అగ్నిని చూచినటువంటి ఆవిడకు నిరతిశయ ఔజ్వల్యమైనటువంటి శరీరాన్ని కలిగినటువంటి ఆ దేవదేవుడే కనిపించాడు. కనుక ఆ భగవంతుణ్ణి కౌగలించుకున్నట్టు ఆవిడ అనుకుంటున్నది. వాస్తవంగా ఎదుర్చయాపి సంసృష్ట దహత్యేవహి పావక అన్నారు. ఈ అగ్నికి ఇతను తెలియకుండా తనను తాకాడు అని చెప్పి కాల్చకుండా ఉంటుందా? దాని యొక్క గుణం, దాని యొక్క స్వభావం అదే కదా. కాల్చడం దాని యొక్క స్వభావం కదా. దాహకత్వం గుణ అగ్నేహ అన్న రీతిగా, అలాగే మణి మంత్ర ఔషధాదుల చేత ఆ దాహకత్వ శక్తిని మనం తగ్గించవచ్చు, దాంట్లో శీతలత్వాన్ని కూడా మనం తీసుకుని రావచ్చు. కానీ ఈవిడికి అదంతా ఏం లేదే. అంటే మణి మంత్ర ఔషధాదుల చేత అగ్ని యొక్క దాహకత్వ గుణాన్ని మనం తగ్గించవచ్చా అంటే ఈవిడ యొక్క మనస్సులో ఎవరున్నారంటే అది అరియం శంతి అయి తడివి అన్నప్పుడు చింతామణి. చింతామణి ఎవరు ఉన్నారు? కులశేఖర ఆళ్వార్లు భక్తాపాయ భుజంగ గారుడమణి త్రైలోక్యరక్షామణి అని చెబుతూ శ్రేయో దేవశిఖామణి దిశతునో గోపాల చూడామణి. కనుక ఆ గోపాల చూడామణి తలుస్తూ ఉన్నది. కనుక శ్రీకృష్ణుణ్ణి దానిచేత ప్రతిబద్ధమైనటువంటి అగ్ని అన్నమాట. తర్వాత మంత్రశక్తి చేత కూడా దాహకత్వ శక్తిని మనం తగ్గించవచ్చు అన్నారు. జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం అన్న రీతిగా ఆ జన్మ సాఫల్య మంత్రమైనటువంటి కృష్ణ మంత్రం చేత ఆ అగ్ని యొక్క దాహకత్వ స్వభావాన్ని మనం పూర్తిగా మానివేయవచ్చు అన్నారు. తరువాత ఔషధం, ఈ ఔషధం చేత కూడా తగ్గించవచ్చు అన్నారు. వ్యామోహ ప్రశమౌషధం అన్న రీతిగా పిబ మనః శ్రీకృష్ణ దివ్య ఔషధం. కనుక మణి మంత్ర ఔషధాదులు సాక్షాత్తు భగవంతుడే కదా, అతనిని తలిస్తే అవి తమ శక్తినంతా కూడా కోల్పోతాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తూ మా అమ్మాయి అగ్నిని అంటే బాగా జ్వలించుచున్నటువంటి ఆ నిప్పును తాకుతున్నదే, కౌగులించుకున్నదే, ఆమెకేం కాలేదే అని ఈవిడికి ఆశ్చర్యం. దానికి వ్యాఖ్యాతలు ప్రహ్లాదుని యొక్క చరిత్రను తీసుకొస్తున్నారు. విష్ణు పురాణంలో ప్రహ్లాదుడు తన తండ్రితో తాతైషవన్నీ పవనేరితేపి నమాం దహత్యత్ర సమంతతోహం పశ్యామి పద్మాస్తరణాస్త్రతాని శీతాని సర్వాణి దిశాముఖాని అని ఆ దందహ్యమానమైనటువంటి దావానలల్లో తన యొక్క పుత్రుణ్ణి అక్కడ త్రోసివేసినా కూడా ప్రహ్లాదుడు ఆనందంతో అక్కడ ఉంటున్నాడు. అగ్నికి శీతల స్వభావాన్ని కూడా అక్కడ విశేషంగా వర్ణించి ఉన్నారు. కనుక ఇలా భగవద్భక్తి కలవారిని ఏది కూడా ఎప్పుడూ కూడా ఏమి చెయ్యలేదు అన్నారు. అలాగే శ్రీమద్ రామాయణంలో కూడా హనుమంతుడు ఎప్పుడైతే ఆ రామదూతగా వచ్చి ఆ కార్యాన్నంతటి కూడా చేసి తరువాత కోపంతో ఆ లంకానగరాన్ని అంతటినీ కూడా తన యొక్క తోకకు చుట్టుకున్నటువంటి ఆ నిప్పు ఏదైతే ఉందో తద్వారా అన్నింటినీ కాల్చివేస్తూ ఉన్నప్పుడు సీతమ్మ భయపడిందట. అయ్యో
అతడు కూడా అతడికి ఏమైనా సంభవిస్తుందో అదే ప్రకారం అంటే అందువల్ల ఆవిడ ఎలా ఆ అగ్నిదేవుణ్ణి ప్రార్థించిందంటే యద్యస్తి పతిశుశ్రూష యద్యస్తి చరితం తపః యదివాత్ ఏకపత్నీత్వం శీతోభవ హనుమత. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఆ హనుమంతుని నువ్వు కాల్చకూడదు, అతని యందు నీవు శీతల స్వభావాన్ని కలిగి ఉండాలి అని. కానీ ఇక్కడ ఏమీ లేదే, ఎవ్వరూ కూడా ఆవిడ్ని కాపాడటం లేదు. అంటే ఇలా చెప్పడానికి అగ్ని నువ్వు కాల్చొద్దు, మణి లేదు, మంత్రం లేదు, ఔషధం లేదు, ఈ విధంగా చెప్పేవాళ్ళు కూడా లేరు కదా అని ఎప్పుడైతే మనకు ఆ శంక వేస్తుందో ఆ సమయంలో అగ్ని ఎవరు అన్నారు. అందుకే చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాగత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ముఖాత్ ఇంద్ర అగ్నిశ్చ. భగవంతుని యొక్క ముఖం నుండి పుట్టినటువంటి అగ్ని భగవద్ ఆశ్రితుల్ని కాలుస్తుందా అంటే కాల్చనే కాల్చరు. కనుక అటువంటి అగ్నిని కౌగలించుకున్నదంటే సాక్షాత్ భగవంతుడు కూడా అక్కడ నిరతశయ ఔజ్జ్వల్య స్వరూపంగా వెలుగొందుతున్నాడు అనేటువంటి భావనతో చెప్తూ, అటువంటి అగ్నిని కౌగలించుకున్న తర్వాత అచ్యుత అన్నది. ఈ అచ్యుత శబ్దముందే ఎన్నో నామాలు భగవంతునికి ఉన్నా కూడా ఈ అచ్యుత అనేటువంటి శబ్దం అనేది చాలా విశిష్టమైనటువంటి ఒక అర్థాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే అచ్యుత శబ్ద ప్రయోగ స్వారస్యాన్ని వేదాంత దేశకుల వారు అచ్యుత శతకం అనేటువంటి స్తోత్రం ద్వారా అత్యద్భుతంగా తెలియజేశారు. ప్రాకృతంలో ఉంది ఆ స్తోత్రం, సంస్కృతంలో కూడా దాన్ని అనువదించారు. కనుక ఆ తిరువహీంద్రపురంలో ఉన్నటువంటి ఆ దేవనాథ స్వామి యొక్క స్వరూప రూప గుణ విభవాదులంతటినీ కూడా వర్ణించి ఉన్నారు అచ్యుత శతకంలో. కనుక అచ్యుత అంటే ఆశ్రితాన్ నచ్చావయతి ఇది అచ్యుత అన్నారు. అంటే ఆశ్రితుల్ని ఎప్పుడూ ఎన్నడూ కూడా విడిచిపెట్టడు ఎవడు అంటే ఆ పరమాత్మ. ఇక్కడ ఈవిడ ఆశ్రితే కదా, కనుక అగ్ని కాల్చేస్తుందా, అగ్ని కాల్చేస్తే ఆ భగవంతుని యొక్క సకల గుణాలు కూడా అక్కడ పోతాయి. కనుక అటువంటి అచ్యుతుడు కనుక అగ్నిని కౌగలించుకున్నా కూడా కాల్చకపోవడానికి కారణం ఇంకో విషయం ఉన్నది. అది ఏమిటి అంటే చెమ్మగా ఉన్నటువంటి కట్టెను ఆ నిప్పు కాలుస్తుందా అండి? కాల్చదు కదా. అలాగే ఆర్ద్రమైనటువంటి హృదయం, ఎల్లప్పుడూ కూడా భగవత్ స్మరణ చేత తడిసినటువంటి శరీరం, అటువంటి శరీరాన్ని భగవత్ స్మృతి అనేటువంటి ఆ జలం చేత తడిసినటువంటి శరీరాన్ని అగ్ని ఎన్నటికీ కాల్చదు అని వ్యాఖ్యాతలు చక్కగా చెప్తున్నారు. ఇలా ఈ ప్రకారంగా అరియుం శం తీయై తడివి అచ్యుతనెన్నం మేవే వాళ్ళు మా అమ్మ ఇప్పుడు ఈ ప్రకారంగా అచ్యుత అచ్యుత అని చెప్తున్నారే అని తెలియజేసిన తర్వాత తదుపరి ఎరియంతం కాత్తై తడివి ఎన్నుడై గోవిందనెన్నం. చల్లటి గాలి వీస్తున్నది, ఆ గాలిని కౌగలించుకొని ఆహా నా గోవిందుడు అని సంతోషపడిందట. వాస్తవంగా విరహిణులు ఎవరైతే ఉన్నారు, విశ్లేష దుఃఖాన్ని ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో వాళ్లకు చల్లటి గాలి శత్రువట. అంటే ఆ చల్లటి గాలి వాళ్ళకి పడదట, విరహిడం కదా వీళ్ళు, అందువల్ల ఆ తాపాన్ని తట్టుకోలేరు వీళ్ళు. మనకు కావ్య ప్రకాశంలో మమ్మటాచార్యుడు ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. చంద్రుడు అగ్ని, ఒకానొక సందర్భంలో చంద్రుడు అగ్ని స్వభావాన్ని కలిగి ఉంటాడు, అగ్ని చంద్రస్వభావాన్ని కలిగి ఉంటుందట. దానికి ఒక శ్లోకంలో యస్య చ సవిదే దయిత దవదహన తుహిన దీదితి స్తస్య యస్య న సవిదే దయిత దవదహన తుహిన దీదితి స్తస్య అన్నారు. అంటే ప్రేయసి పక్కన ఉంటే అగ్ని కూడా చంద్రుని వలె ఆహ్లాదకరత్వాన్ని పొంది ఉంటుందట, ప్రేయసి పక్కన లేకపోతే చంద్రుడు కూడా అక్కడ అగ్ని వలె దహించి వేస్తాడు అని. కనుక ఈవిడ విరహాగ్నిలో ఉన్నదంటే భగవద్ విశ్లేష దుఃఖాన్ని ఈవిడ అనుభవిస్తూ ఉంది కదా. కనుక ఆ అటువంటి ఆవిడకు గాలి ఎలా చల్లగా ఉన్నది అంటే ఈ వాయువు ఎవరు అన్నారు,
ముఖాదింద్రశ్చాగ్నిశ్చన చెప్పుతూ ప్రాణాత్ వాయురజాగత, భగవంతుని యొక్క ప్రాణం నుండి వాయు అజాగత అన్నారు కదా. కనుక అది మాత్రం కాదు, ఆ పవన తనయ ఆశ్లేషమనేది ఆ దివ్య దంపతులకు కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుందట. చిరంజీవతి వైదేహి యది మాసం ధరిష్యతి నజీవేయం క్షణోపి వినాతాం అసితే క్షణం ఏష సర్వస్వభూతస్థు పరిష్వంగ హనుమత అన్న రీతిగా ఆ రామభద్రుడు కొంచెం కూడా ఎడబాటును, సీత యొక్క ఎడబాటును సహించలేక అలా తల్లడిల్లిపోయాడట. అదే ప్రకారం ఈవిడ పరాంకుశ నాయకి, భగవంతుడు నాయకుడు. కనుక ఆ భగవంతుడు ఆశ్రుతుల యొక్క విశ్లేషాన్ని సహించడు, అలాగే ఆశ్రుతులు కూడా భగవద్ విశ్లేషాన్ని సహించరు అనేటువంటి పరస్పరం అన్యోన్యంగా ఉన్నటువంటి ఒక భావన. ఎన్నుడై గోవిందనెన్నమన్నారు, అంటే ఎరియంతన్ కాత్తే తెలివి ఎన్నుడై గోవిందనెన్నం, అలా పరిష్వంగం చేసుకుని నా గోవిందుడు. ఎందుకు అంటే పరతంత్రులుగా ఉండే వాళ్ళ యందు భగవంతుడు, స్వతంత్రుడైనటువంటి భగవంతుడు పరతంత్రుల యందు ఎంతో వాత్సల్యంతో ఉంటాడు. ఈ గోవులు పరతంత్రులు, ఆ దూడలు ఇంకా కూడా పరతంత్రుల. కనుక గోవుల కన్నా కూడా దూడలపైన మిక్కిలి ప్రేమ ప్రీతి భగవంతుడికి శ్రీకృష్ణుడికి ఎక్కువట. అందువల్ల అటువంటి పరతంత్రులైన దూడల యందు ఎన్నుడై గోవిందన్, అందరినీ కూడా కాపాడేవాడు అని చెప్పుతూ, వెరిహల్తుడాయి మలర్నారు వినయుడయాట్టియేన్ పెత్త తులసి పరిమళం. ఈవిడ విరహాగ్నితో తపిస్తూ ఉంటే తులసి యొక్క ఆ పరిమళత్వం కూడా అక్కడ సిద్ధించకపోవచ్చు. కనుక నాత్తత్తుడాయిముడి నారాయణనన్న రీతిగా, తోడిన మేలం నన్మార్భిన్ మేలం చుడరుముడి మేలం తాడిన మేలం పునైంద తన్నందుడాయ్ ఉడయమ్మ అన్న రీతిగా, నా యొక్క కూతురికి ఇటువంటి ఆ శరీరంలో తులసి పరిమళం అలా గుబాళిస్తున్నది అంటే కారణమేమిటి అంటే గోవింద సంశ్లేషమే కదా అన్నారు. కనుక భగవత్ సంశ్లేషం కదా కారణమన్నారు. ఇటువంటి మా అమ్మాయి ఇంతటి భక్తి కలిగినది, అటువంటి భక్తి కలిగినటువంటి నాకు, అంటే నేను పాపిష్ఠురాలు, నేను పోయి ఈవిడిని కన్నానే అని ఇలా ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలను నా కూతురు చేస్తున్నది, భగవంతుడా కరుణించు, కరుణించి ఆవిడని నీవు అనుగ్రహించు అని తల్లి ఆ ఈ ప్రకారంగా భగవంతుణ్ణి కోరుచున్నది. పిత్రే బ్రహ్మోపదేష్ట్రే మే గురవే దేవతాగచ ప్రాప్యాయ ప్రాపకాయాస్తు వెంకటేశాయ మంగళం. అరియుం సెందియై తళువి అచ్యుతన్ ఎన్నుం మేవేవాళ్ ఎరియుం తన్ కాற்றை தழுவி என்னுடை கோவில்தல் எல்லும் வெறிகொள் துழாய் மலர்நாரும் வீணையுடன் யாட்டியேன் பெற்ற செறிவளை முன்கை சிறுமான் செய்கின்றதென் கண்ணு கொன்றே